ఆంధ్రప్రదేశ్ కు జగనన ఎందుకు కావాలి అన్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో జి కొండూరు మండల జెడ్పీటీసీ మందా జక్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి కొండూరు మండల జెడ్పీటీసీ మందా జక్రధర్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి జగనన ఎందుకు కావాలి అని వివరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడికి విద్య వైద్యం అందించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి అని, ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రథసారథి అని, నిరుద్యోగ యువతకు 450,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి అని, రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతన్నను రాజును చేసినటువంటి రాజన్న బిడ్డ ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలకు వివరించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగనన్నే మన రాష్ట్రానికి ఎందుకు కావాలి, మరలా రెండోసారి జగనన్నే ఈ రాష్ట్రాన్ని ఎందుకు పరిపాలించాలి అనే విషయానికి పెద్దలందరూ కూడా వివరించారు. ఈ రోజున జగనన్న 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రోజున కూడా ఏ రాష్ట్రంలో కూడా కని విని ఎరగనటువంటి విప్లవాత్మక మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకొచ్చి 250,000 మంది పైచీలకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 150,000 పైచీలకు సచివాలయ సిబ్బందిని, 60,000 పైచీలకు హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్లని, ఇంత మంది